బ్యాక్ టు అవర్ ఛానల్ మల్లంగ్ క్రియేషన్. సో ఫ్రెండ్స్, మనమైతే ఈరోజు ఆర్ఆర్సి గ్రౌండ్కి అయితే రావడం జరిగింది. సో మరొకసారి అంటే వన్ కేమ్ ఏ విధంగా ఏంటి అనేది నేనైతే ఈ వీడియోలో పూర్తిగా చూపెట్టబోతున్నాను. అండ్ అలాగే మన గ్రూప్ డి ఆస్పిరెంట్స్, మన సబ్స్క్రైబర్స్ కూడా ఇక్కడికి రావడం జరిగింది. సో వాళ్ళని కనుక్కుందాము, ఏ విధంగా ఉంది గ్రౌండ్, ఏ విధంగా అనిపించింది, వాళ్ళు అక్కడ ప్రాక్టీస్ చేసిన దానికి ఇక్కడికి ఏ విధంగా ఉంది ఏంటి అనేది పూర్తి డీటెయిల్స్ అయితే మనం వాళ్ళని కనుక్కునే ప్రయత్నం చేద్దాం. సో హాయ్ బ్రో. హాయ్ బ్రో. నవీన్ బ్రో. శ్రీకాంత్. శ్రీకాంత్. సో ఎక్కడి నుంచి వచ్చారు బ్రో మీరు? బోరబండ. బోరబండ. మీరు బ్రో? వైజాగ్. మీరు బ్రో? లాలాపేట. ఈ వరంగల్. సో డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి అయితే వచ్చారు. సో ఏ విధంగా అనిపిస్తుంది మీకు ఇక్కడ ఆర్ఆర్సి గ్రౌండ్ ఏ విధంగా అనిపిస్తూ ఉంది? అంటే మీరు ప్రాక్టీస్ చేసిన దానికి ఇక్కడికి ఏ విధంగా అనిపిస్తూ ఉంది మీకు చెప్పు బ్రో. శ్రీకాంత్ బ్రో. సరే ఏమంటు బ్రో చెప్పు బ్రో. గ్రౌండ్ అయితే మమ్మీ షూ లేకుండా కొట్టచ్చు. ఫోర్ టాప్ అయితే బాగుంది. బాగుంది. అంటే మీరు అక్కడ ప్రాక్టీస్ చేసింది ఏ విధంగా అనిపిస్తుంది మీకు? అది ఇక్కడ ఒకసారి సరైనగా చూసేసరికి ఎట్లా అనిపిస్తుంది మీకు? దాంతో చూస్తే ఇది గ్రౌండ్ చూడంగానే కొంచెం పాజిటివ్ మైండ్, పాజిటివ్ మైండ్గా అనిపిస్తుంది. సో మీరు ఎట్లా వచ్చారు ఇక్కడికి, అంటే ఏ విధంగా మీరు ఎట్లా వచ్చారు? మీ వీడియో చూసి మళ్ళీ. ఓకే ఓకే. థ్యాంక్ యూ బ్రో. ఇంకెవరైనా కూడా అంటే చూడని వాళ్ళు కొత్తగా డైరెక్ట్ చూసి కొంచెం భయంగా ఫీల్ కాకుండా ఫస్ట్ అయితే వచ్చి ఆర్ఎస్ గ్రౌండ్ అయితే వ్యూ చేయండి. ఎందుకంటే ప్రజెంట్ ఇక్కడైతే రాణిస్తూ ఉన్నారు. ఆర్పిఎస్ గ్రౌండ్ అయితే ఇప్పుడు లోపలికి అలవ్ లేదు కాబట్టి ఇక్కడనైతే అలవ్ ఉంది కాబట్టి వచ్చి ఇక్కడ పడ్డ వాళ్ళు అయితే చూసుకోవచ్చు. ఈవెన్ ఎవరైనా కానీ ఈ గ్రూప్ డి ఎవరైనా ఈవెంట్స్ ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ ఈ గ్రౌండ్లో వచ్చి కొడితే మాత్రం వాళ్ళకు కొద్దిగా కాన్ఫిడెన్స్ అనేది ఉంటుంది. సో ఈ బ్రోని అడిగి చూద్దాం. సో చెప్పండి బ్రో మీరు. చెప్పు బ్రో. పర్లేదు. ఓకే బ్రో. సిగ్గుపడతాను కొంచెం. బ్రో చెప్పు బ్రో. నువ్వు చెప్పు బ్రో. ఎక్కడ నుంచి? ఖమ్మమ్మ వైజాగ్. వైజాగ్ అన్న కదా. సో వైజాగ్ నుంచి వచ్చావు కదా. సో ఎప్పుడు ఎప్పుడు రావడం జరిగింది మీరు? నేను 29th అంటే మీ వీడియో ద్వారా మీ ఇద్దరు కలిసాను. ఓకే. 29th వచ్చారు. సో డైలీ ఇక్కడ ప్రాక్టీస్? ఓకే. ప్రాక్టీస్ చేస్తున్నారా డైలీ ఇక్కడ? ఎట్లా ఎంతలో పడుతుంది బ్రో మీది? పడుతుంది 3:45 అలా పడుతుంది. సో అక్కడ ప్రాక్టీస్ చేసినప్పుడు ఎట్లా అనిపిస్తుంది, అంటే ఆడంత పడేది టైమింగ్ అనేది? అంటే మనకి ఫీల్ అనేది తగ్గుతుంది కదా. అదే ఏం ప్లేస్ రావడం వల్ల కాన్ఫిడెన్స్ కూడా. ఓకే. కాన్ఫిడెన్స్ పెరుగుతుంది ఎందుకంటే మనం కూడా ఈవెంట్ కూడా ఇక్కడనే సేమ్ ఈవెంట్ కాబట్టి కొంచెం కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతూ ఉంటుంది మనకు. ఒకవేళ ఫస్ట్ చూసుకుంటే అంటే ఏ విధంగా ఉన్నాయి కర్వ్స్, ఏ విధంగా ఉన్నాయి లేదంటే అన్ని కూడా చూసుకోవచ్చు. గ్రౌండ్ కూడా ఏ విధంగా ఉన్నాయి ఫీల్ పోతుంది. ఓకే. అదే మన కొత్తగా ఉండే భయం అనేది పోతుంది అంతే. అది మాత్రం వాస్తవం అండి. సో ఇంకెవరైనా కూడా రావాలనుకునే వాళ్ళు అయితే వచ్చి విజిట్ చేయండి, గ్రౌండ్ని విజిట్ చేయండి. మీరు గ్రౌండ్ కొట్టినా కొట్టకుండా విజిట్ చేస్తే మాత్రం మీకు లోపల కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో బ్రో చెప్పండి మీరు ఎక్కడి నుండి వచ్చారు? నేను ఇక్కడ మాదాపూర్ పక్కన బోరబండలు ఉంటాను. ఓకే. 2.5 మంత్స్ నుండి ప్రాక్టీస్ చేస్తాను. 2.5 మంత్స్. ఫస్ట్ 5:15 అలా వచ్చేది. ఓకే. ఆ గ్రౌండ్లో అయితే లాస్ట్ 4:25 అలా అక్కడ అక్కడ ఇక్కడ ఇక్కడ ఒకటి చూసారా? ఇప్పుడు 3 డేస్ నుండి వస్తున్నాను. ఓకే. 4th డే. ఓకే. ఇక్కడ అయితే స్టార్టింగ్ లో 4:15 అలా వచ్చింది. స్టార్టింగ్ డైరెక్ట్? ఓకే. వచ్చింది 4:2. ఈరోజు వేస్తారు 4:2. 4:2. సో ఇంకేంది బ్రో ఆల్ ది బెస్ట్ ఈవెంట్ కూడా. చూసారు కదండి 4:25 అనేది అక్కడ కొట్టడం జరిగిందంట వాళ్ళు అక్కడ మాదాపూర్ దగ్గర ప్రాక్టీస్ చేసినప్పుడు. సో ప్రజెంట్ అయితే ఇక్కడైతే మనకు ఫస్ట్ కొట్టినప్పుడు 4:25 పడిందంట. సో ప్రజెంట్ ఇప్పుడైతే 4:3 పడడం జరిగింది, ఈ రోజు కొట్టడం జరిగిందంట. సో ఇది అండి ఇక్కడ గ్రౌండ్. అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ బ్రో. మంచి కొట్టండి అందరూ. ఓకే. అందరికీ ఆల్ ది బెస్ట్. ఇది అండి ఇక్కడ ఆర్ఆర్సి గ్రౌండ్లో అయితే మన సబ్స్క్రైబర్స్తో అయితే ఇది మాట ముచ్చట చేయడం జరిగింది. సో మన నెక్స్ట్ అయితే పీటీ అంటే మేము ఈవెంట్ అనేది కొట్టడం జరిగింది. అప్పుడు కొట్టడానికి టైమింగ్ ఆ రోజు వీడియోకి ఈరోజు ఎంత టైమింగ్ ఇంప్రూవ్ అయింది, ఈ 10 డేస్ ఎంత ఏమైంది అనేది మనమైతే ఈ వీడియోలో నెక్స్ట్ అయితే చూడొచ్చు. కెమెరా మొత్తం చీకటి దిగారి, మబ్బు మబ్బు దిగారి. వాంగారు వాంగద్రా బాబు. Me.
జా పిలిపిల ఏ కదరా జా తో క్లారిటీ దగ్గరికి కొని ఉంది దేకురా తో ఓడర్ నాంగ లాగనా లాగు